లెక్క పెట్టండి కానీ సమూహంలో మిత్రులారా ఇవాళ మనం ఈ వీడియోలో హనీ బన్నీ మరియు బంటీల ముద్దు ముద్దు మాటలతో సమూహంలో లెక్క పెట్టడం అంటే కౌంటింగ్ ఇన్ గ్రూప్స్ నేర్చుకుందామా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఎలా ఉన్నావు బన్నీ నేను చాలా బాగున్నాను చూడు నేను నీకోసం రకరకాల రంగులతో కలిపిన పూల గుత్తి తయారు చేశాను బాగుంది బన్నీ నువ్వు ఈ పూలగుత్తిలోని పూలన్నింటినీ జతలుగా లేక పేర్స్గా పెట్టావు ఈ జత అంటే ఏంటి అరే జత మరియు పేర్ అంటే ఒకే విధంగా ఉన్న వస్తువుల సమూహము చూడు ఇందులో రెండు ఎర్ర పువ్వులు రెండు పసుపు పువ్వులు రెండు గులాబీ పువ్వులు ఉన్నాయి మూడు పువ్వుల జతలు లేదా పేర్స్ ఉన్నాయి అవును ఇక్కడ మూడు జతలు లేదా పేర్స్ అన్నీ కలిపి ఆరు పువ్వులు ఉన్నాయి అరే ఇలా జతలుగా లెక్కపెట్టడం చాలా తమాషాగా ఉన్నదే హనీ నువ్వు నాతో పాటు మా ఇంటికి వచ్చి క్యారెట్లు లెక్కపెట్టడంలో నాకు సహాయం చేస్తావా సరే పద బన్నీ ఓహో బన్నీ ఇక్కడ క్యారెట్ల కుప్ప ఉన్నది దీనికోసం మనం వేరొకరి సహాయం తీసుకోవాలి చూడు అక్కడ నుండి బంటీ వస్తున్నాడు పద మనం అతని సహాయం తీసుకుందాం అరే బంటీ ఈ క్యారెట్లను ఎలా లెక్క పెట్టాలి పద ఈ క్యారెట్లను ఐదు చప్పున సమూహాలుగా చేసి లెక్కపెడదాం మనం ఈ క్యారెట్లని చిన్న సమూహాలుగా చేసి లెక్కపెడదాం చూడు ఇవి ఐదు క్యారెట్లు ఐదు క్యారెట్లు ఐదు క్యారెట్లు ఐదు క్యారెట్లు ఐదు క్యారెట్లు చివరగా ఇవి ఐదు క్యారెట్లు ఇప్పుడు చెప్పండి క్యారెట్లన్నీ కలిపి ఎన్ని సమూహాలున్నాయి ఇక్కడ ఐదు ఐదు క్యారెట్లు చెప్పన మొత్తం ఆరు సమూహాలు చేయబడి ఉన్నాయి కానీ బంటి మొత్తం క్యారెట్లు ఎన్ని ఉన్నాయి అరే బన్నీ రా మనం వీటిని కలిసి లెక్క పెడదాం ఇక్కడ చూడు ఐదు క్యారెట్లు రెండో సమూహంలోని ఐదు క్యారెట్లు కలపడం వలన పది క్యారెట్లు అయ్యాయి దీనికి ఇంకో ఐదు క్యారెట్లు కలిపితే మొత్తం పదిహేను విధంగా మనం మూడుసార్లు ఐదును జోడిస్తే అన్నీ కలిపి ముప్పై క్యారెట్లవుతాయి అంటే మన దగ్గర ఇక్కడ ముప్పై క్యారెట్లు ఉన్నాయి అరేవా ఇప్పుడు నేను సమూహంలో లెక్క పెట్టడం సమూహాలు చేయటం కూడా నేర్చుకున్నాను బంటి అయితే మనం ఈ క్యారెట్లను మళ్లీ కుప్పగా చేసి వాటిని పదిచప్పును సమూహాలుగా చేసి లెక్కపెడదామా ఆ తప్పకుండా కాని ఈసారి బన్నీ పది పది చప్పును సమూహాలు చేస్తాడు సరేనా బన్నీ అవును చూడుహనీ ఇవి పది క్యారెట్లు పది క్యారెట్లు ఇంకా మిగిలిన పది క్యారెట్లు అయితే ఇక్కడ పది పది మరియు పది మొత్తం గలిపితే ముప్పై క్యారెట్లవుతాయి బాగా చెప్పావు చాలా బాగుంది సరే నేను వెళ్తాను ధన్యవాదములు బంటి మనం ఇవాళ సమూహంలో లెక్క పెట్టడం అంటే కౌంటింగ్ ఇన్ గ్రూప్స్ నేర్చుకున్నాము తరువాత వీడియోలో మనం సమూహంలో లెక్కపెట్టడం అనే ప్రక్రియను ఇంకొంచెం బాగా అర్థం చేసుకుందాము